సార్, మాకు ఈ డ్రిప్ వల్ల మాకు పంట చాలా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. అదనంగా వాటర్ సేవ్, ఒక ఎకరానికి పోయే పొలం వాటరు, 10 ఎకరాల మామిడి తోటకు వాటరు చాలా యూజ్ అవుతున్నాకు. దీనికి మొత్తం 10 ఎకరాలు వారే బదులు ఇప్పుడు డ్రిప్ వేయడం వల్ల నాకు అవతల ఇంకా 3-4 ఎకరాలు నిమ్మ తోట ఉంది, అది కూడా ఈజీగా వారి ఇంకొక 2 ఎకరాల పొలం కూడా వారుతుంది. ఈ డ్రిప్ వల్ల చాలా ప్రయోజనం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం హార్టికల్చర్ వారు చాలా మంచి మాకు చేసి చాలా లాభం చేశారు. ఇరిగేషన్లో డ్రిప్ తీసుకున్నాము, తర్వాత ఈ మల్చింగ్ కూడా తీసుకున్నాము. మల్చింగ్ తోటి ఎరువులు అవుతుంది, లేబర్ ఖర్చు అవుతుంది, చాలా 50% దాకా అవుతా అవుతుంది సార్. డ్రిప్ తోటి కూడా వాటర్ కూడా మనకు సేవ్ అవుతుంది, తర్వాత క్వాలిటీ కూడా ఈల్డింగ్ కూడా అవడానికి సార్. వాటర్ తగ్గుతుంది, తర్వాత ఎంత ఈల్డింగ్ డిఫరెంట్ వస్తుంది, క్వాలిటీ ఉంటుంది. కాబట్టి మేము తెలంగాణ గవర్నమెంట్ నుంచి డ్రిప్ అయితే మల్చింగ్ అయితే 2 కూడా తీసుకోవడం జరిగింది. 80% 90% సబ్సిడీ తోటి. దాంతో అయితే మాకైతే చాలా ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ వాటిలో కూడా చాలా మంచి అంటే ఆదాయం అనిపిస్తుంది. కాబట్టి ఈ పద్ధతిలో చేస్తే మొత్తం వ్యవసాయంలో సరే లాభాలు వచ్చే అవకాశం ఉన్నాయి రైతులకు. కాబట్టి ఇది ఉపయోగించి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సబ్సిడీని ఉపయోగించుకొని రైతులు దీన్ని ఉపయోగించుకొని చేసుకుంటే మాత్రం బెనిఫిట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ. వినియోగం ద్వారా నీటి ఆదా కావడమే కాకుండా రైతుకు ఫర్టిలైజర్స్ కానివ్వండి, ఫెర్టిగేషన్ కానీ పంపించడం, దానివలన పంట దిగుబడి డబుల్ అంటే అధికంగా డబుల్ రావడం. అందులో ఉదాహరణకు పసుపు పంటకి నేను డ్రిప్ విధానం వాడడం వలన మామూలుగా రైతుకు పండేటువంటి 20 క్వింటాల పసుపు ఉడకబెట్టింది అటువంటిది ఈరోజు 40 క్వింటాలు పండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి డ్రిప్ వినియోగం వలన డబుల్ దిగుబడులు వస్తాయని నా అభిప్రాయం. 60-70% నీటి వినియోగం, ఎరువుల వినియోగం, నీటి వాడకం తగ్గుతుందని చెప్పారు. అలాగే కూలీల ఖర్చు తగ్గడం, భూమి గుల్లగా ఉండడం, భూమి కోత ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా డ్రిప్ వల్ల లాభం జరుగుతుంది. దాని మధ్యలో తీసుకోవాలి ఏమంటుంది పాయింట్ కార్డు తీసి పెడతాను. తెలంగాణ రాష్ట్ర మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా రైతులకి రాయితీపై డ్రిప్ బిందు మరియు తుంపర్ల సేద్యాన్ని రాయితీ మీద ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా భూమిలో నీటు ఇంకిపోయే నీరు ప్రతి చుక్క కూడా పంటలకు ఉపయోగించాలని, అదేవిధంగా పంట యొక్క నాణ్యతతో పాటుగా పంట ఉత్పత్తులు పెరగాలనే ఉద్దేశంతో మనకు ప్రభుత్వం ఈ రాయితీని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ రైతులకి 100% రాయితీ, అదేవిధంగా చిన్న సన్నకారు రైతులకి 90% రాయితీ, మరియు బీసీ రైతులకి 90% రాయితీ, అదేవిధంగా 5 ఎకరాల పైబడిన రైతులకి 80% రాయితీ ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా మనం దేశంలో పరిశీలించినప్పుడు ఉద్యాన శాఖ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి అత్యధికంగా రాయితీని ఉద్యాన పంటలకి బిందు సేద్యాలు సమర్పించుకోవడానికి ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా మనం గమనించినప్పుడు మిరప, పసుపు, మామిడి, అదేవిధంగా వివిధ పంటలు, ముఖ్యంగా మల్బరీ సాగు వీటిని పరిశీలించినప్పుడు వీటిలో నీటి వినియోగం పెరగటమే కాకుండా, అంటే ఇంతకుముందు కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ఇరిగేషన్స్తో పరిశీలించినప్పుడు, ముఖ్యంగా డ్రిప్ ద్వారా పరిశీలించినప్పుడు, ముఖ్యంగా 1 ఎకరం నీరు కాలువల ద్వారా పారించే నీరుని సుమారు 4-5 ఎకరాల వరకు మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువ నీటిని, అంటే సాధ్యమంతరికి మనకి భూమిలో నీరుని తరతరాలుగా రాబోయే తరాలకు ఉపయోగించుకోవటమే కాకుండా, ఈ నీటిని ఎక్కువ కాలంగా మనం గ్రౌండ్ వాటర్ని సేవ్ చేయడంతో పాటుగా పంట యొక్క మనకి పంటని బాగా ఎక్కువగా అంటే ఎక్కువ రోజులు మనకి నీటి వినియోగాన్ని సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటుగా ఈ పంటని అధిక దిగుబడులు తీసుకుంటాం వైపుగా మనకి జరుగుతుంది. ముఖ్యంగా మనం గమనించినప్పుడు పంట అంటే ఈ నీటి యొక్క వినియోగంతో పాటుగా పంట నాణ్యత, అదేవిధంగా పంట దిగుబడి కూడా మనకు పెరగటం జరుగుతుంది. ఇక్కడ మనం పరిశీలించినప్పుడు పసుపు తోటల్లో సాధ్యమందరికీ మనకి ఈ బిందు సేద్యం చేయటం ద్వారా మనకి సుమారు ఇంతకుముందు మామూలుగా వచ్చే పసుపు యొక్క ఆదాయంతో పోలిసినప్పుడు ఇప్పుడు బాగా ఎక్కువ ఆదాయం రావటం జరుగుతుంది.